హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం స్పైరల్ పొటాటో ఫ్రై తయారు చేయడం చూద్దాం. దీన్ని టోర్నడో అని కూడా అంటారు. మామూలుగా మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఈ పొటాటోస్ని చూస్తుంటాం కదా. పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు కదా. అలా బయట కాకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్పైరల్ పొటాటో ఫ్రై తయారు చేయడానికి ఇలాంటి చాప్ స్టిక్స్ తీసుకోవాలి. ఇంకా కొంచెం పొడవుగా ఉన్న పొటాటోస్ అయితే బాగుంటుంది. దీన్ని మనం తొక్క తీసుకొని చేయొచ్చు, ఇలా తొక్క తీయకుండా కూడా చేసుకోవచ్చు. ఈ ఆలూని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొటాటోలోకి మనం స్టిక్ని నిలువుగా గుచ్చాలి. ఇలా లోపల వరకు గుచ్చిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని, కొంచెం షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకోవాలి. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదా, ఇలా స్ప్రింగ్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం నైఫ్ను తిప్పట్లేదు, ఆలుని మాత్రమే తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇలా ఆలుని రౌండ్గా తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి. షార్ప్ నైఫ్ అయితే ఈజీగా కట్ అవుతుంది. కట్ చేయడం ప్రాబ్లం అవుతుందేమో అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, తర్వాత ఈజీగా అలవాటైపోతుంది. ఇదిగో చూడండి, ఇలా మొత్తం కింది వరకు కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఈ స్టిక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ఈ ముక్కల్ని వెడల్పుగా చేసుకోవాలి, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు కారం చల్లుకొని తినొచ్చు, లేదా దీన్ని కోటింగ్ చేసుకొని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓవెన్లో పెట్టుకొని కూడా బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రై చేసుకోవడానికి కోటింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు, లేదా 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి కూడా తీసుకోవచ్చు. దాంట్లో 1/2 కప్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిక్సర్లో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక బౌల్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకొని కలుపుకోవాలి. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూని, ఈ ఆలూని ఈ కార్న్ఫ్లోర్ మిక్సర్తో కోట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పట్టేటట్టుగా కోట్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో కొంచెం వెడల్పాటు ప్యాన్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఈ స్టిక్ పొడవుగా ఉంటుంది కదా, అది పట్టేటట్టుగా కొంచెం వెడల్పాటు ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్పైరల్ పొటాటోస్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని వేపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కూడా ఏవైనా స్పైసెస్ కావాలనుకుంటే చల్లుకోవచ్చు. మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి మా పిల్లలకు మాత్రం చాలా ఇష్టం అండి. బయటకు వెళ్ళినప్పుడు కనిపిస్తే కంపల్సరీ కొనేవాళ్ళు. ఇంట్లోనే ఎందుకు ట్రై చేయకూడదు అని నేను ఇంట్లో ట్రై చేశాను. ఇప్పుడు ఎవ్రీ టైం పిల్లలు ఇంట్లోనే తయారు చేసి పెట్టమంటున్నారు. మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ రెసిపీ చేశాను. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే
కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.